పునర్నవికి పెళ్లి కాబోతుందంటే రాహుల్ సిప్లిగంజ్ కి ఏం సంబంధం? అన్నయ్య వదినకు పెళ్ళంట అంటూ రాహుల్ సిప్లిగంజ్ ఫ్యాన్స్ ఒకటే మెసేజ్ల బాధుడు బాధుతున్నారు. దీంతో చిరెత్తుకొచ్చిన రాహుల్ సిప్లిగంజ్, ఓరి బాబోయ్, ఆ పండ్రో ఎవరిదో ఎంగేజ్మెంట్ అయితే నన్నెందుకు ట్యాగ్ చేస్తున్నారు రా బాయ్, ఉన్న పోరిలతోనే సరిపోలేదు నాకు, ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్లు నాకెందుకు నాయన అంటూ దండాలు పెట్టేస్తూ ఫేస్బుక్ స్టోరీలో ఫన్నీ పోస్ట్ పెట్టాడు. అయితే రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు ఎన్ని దండాలు పెట్టినా ఏం ప్రయోజనం? బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్నాళ్ళు పునర్నవితో గట్టిగానే పులిహోర కలిపాడు. ఇద్దరు రొమాన్స్ ముద్దులు అబ్బో, హౌస్లో వీళ్ళ బంధం ఫెవికాల్ కంటే బలమైనది. ఇక రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ టైటిల్ గెలిచాక తన విజయంలో పునర్నవికి భాగస్వామ్యం కల్పించాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న వార్తలకు బలం చేకూర్చుతూ ఎక్కడ చూసినా ఈ ఇద్దరే కనిపించేవారు. ఏ టీవీ షోలో చూసినా ఈ ఇద్దరే. దీంతో ఈ ఇద్దరు లవ్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అటు రాహుల్ ఫ్యాన్స్తో పాటు పునర్నవి ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అయిన తర్వాత ఏర్పాటు చేసిన స్పెషల్ మ్యూజికల్ షోలో పునర్నవి రాహుళ్లను అన్నయ్య వదిన అంటూ వాళ్ళ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హంగామా చేశారంటే వీరిద్దరి బంధాన్ని ఎంత బలంగా నమ్మారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ తర్వాత కాలంలో ఏమైందో ఏమో కానీ పున్ను రాహుళ్ల మధ్య గ్యాప్ వచ్చింది. హౌస్లో ఎవరూ లేక పునర్నవితో ఉన్నా ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళది, ఆమె ఫ్రెండ్ సర్కిల్ వేరు, నా ఫ్రెండ్ సర్కిల్ వేరు అంటూ రాహుల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక పునర్నవి కూడా ఇదే తరహాలో స్పందించి రాహుల్ జస్ట్ ఫ్రెండ్ అని రూమర్లను కొట్టిపారేస్తుంది. అయితే వీళ్ళిద్దరూ విడిపోయినా ఫ్యాన్స్ మాత్రం వెంటాడుతూనే ఉన్నారు. ఈ ఇద్దరు ఎక్కడ కనిపించినా లవ్, మ్యారేజ్ ప్రశ్నలు ఎదురయ్యేవి. ఇదిలా ఉంటే పునర్నవి భూపాలం తనకు పెళ్లి కుదిరినట్టు నిన్న సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. తనకు నిశ్చితార్థం అయినట్టు తెలియజేస్తూ ఉంగరం వేలును చూపుతూ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు పునర్నవి. తన కాబోయే భర్తను పున్ను పరిచయం చేశారు. అతని పేరు ఉద్భవ్ రఘునందన్. ఆయన కూడా సినీ పరిశ్రమకు చెందినవారి, నటుడు, స్క్రిప్ట్ రైటర్. నేను అవును అని చెప్పాల్సి వచ్చింది. ఉద్భవ్ రఘునందన్ నేను మా బిగ్ డే గురించి రేపు చెబుతామంటూ సస్పెన్స్ క్రియేట్ చేసింది పునర్నవి. అయితే ఇదంతా పునర్నవి అప్కమింగ్ ప్రాజెక్ట్ ప్రమోషన్స్లో భాగం మాత్రమే అని, నిజమైన పెళ్లి నిశ్చితార్థం కాదని తెలుస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా కోసం వీళ్ళిద్దరూ ఒక వెబ్ సిరీస్లో నటించారు. ఇటీవలే వీళ్ళిద్దరూ డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. హిందీ వెబ్ సిరీస్ పర్మనెంట్ రూమ్మేట్స్ కు ఇది రీమేక్. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రచారంలో భాగంగానే పున్ను ఈ ఎంగేజ్మెంట్ ప్లాన్ వాడుతున్నట్టు సమాచారం. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. హాయ్ యోర్స్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హ్యాండ్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.